హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లాలోని డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ పరిధిలో ఎవరైతే స్టాఫ్ నర్స్ అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి లేక మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్టులో కనుక మీకు ఎవరైనా సరే అభ్యంతరాలు ఉంటే మీ యొక్క అభ్యంతరాలను ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల గల్లా మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ స్టాఫ్ నర్స్ పోస్ట్ లేక మెరిట్ లిస్ట్ని కనుక గమనిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు మరియు అడ్రస్ అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఎయిత్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయ్యి నీరు ఒక మార్కులు చెప్పిన సీనియరీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్గా కానీ సోర్సింగ్లో కానీ పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం ఇక్కడ పదిహేను మార్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్లో కానీ ఏ హాస్పిటల్లో అనేది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా ఎప్పుడెవరు పనిచేస్తారో ఏ హాస్పిటల్లో పనిచేసే నేమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పారామెడికల్ లిస్టేషన్ నంబరు డేటు వ్యాలిడిటీ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కానీ నోటిఫికేషన్ మెన్షన్ చేసినట్టుగా రిమార్క్స్ దగ్గర పొందబడడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్ట్లో కానీ లేదా ఈ యొక్క రిమార్క్స్లో కానీ మీకు ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులను ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఈ లిస్ట్ని కనుక పరిశీలిస్తే ఈ లిస్ట్లో ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి మొత్తం నాలుగు వేల వందల తొమ్మిది మంది అభ్యర్థులను యొక్క మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థుల యొక్క మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది కూడా ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ రిమార్క్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది అభ్యర్థులు వారి యొక్క మార్క్స్ ఏమో సబ్మిట్ చేయలేదని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్ట్లో కానీ లేదా ఈ యొక్క రిమార్క్స్లో కానీ మీకు ఎవరన్నా సరే అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకల్లా మీరు తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది మీరు తెలియజేసిన సెంటర్స్ ఏంటంటే జెడ్పీ ఆఫీస్ ఏలూరునందు మీకు అభ్యంతరాలను ఆగస్టు ఈ యొక్క అభ్యంతరాలను మెన్షన్ చేయడం జరిగింది నేను ఈ మెరిట్ లిస్ట్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే అప్లై చేసుకుంటే కనుక ఈ యొక్క మెరిట్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చినటువంటి మార్క్స్ని చెక్ చేసుకోవాల్సింది నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రిమార్క్స్ కూడా చెక్ చేసుకోవాల్సింది నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏమన్నా కదా అభ్యంతరాలు ఉంటుందా అభ్యంతరాలు కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ